అందుకే మీరందరూ అన్నారు ఒక సైకో జగన్మోహన్ రెడ్డి అని. అవునా కాదా? ఇంత మునుపు ఏ ముఖ్యమంత్రినైనా ఏ నాయకుడినైనా సైకో అన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సైకో అన్నారంటే మీరందరూ నేను ఆ పాట వేస్తా ఉంటే డ్యాన్సులు చేస్తున్నారంటే అంటే మీలో ఎంత ఆవేదన ఉంది, ఎంత ఉద్వేగం ఉంది, రాష్ట్రం పట్ల ఎంత బాధ్యత ఉంది. 13వ తారీఖు 2 బటన్లు నొక్కాలి. 1 బటన్ సైకిల్ మీద వెంకట్రాజుకి, 2వ బటన్ పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరికి, గులాబీ పువ్వు పైన సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 1 కేంద్ర ప్రభుత్వానికి, 1 రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు బటన్ నొక్కండి, ఒత్తుత్తి బటన్ నొక్కేవాడిని ఇంటికి పంపిద్దాం. మళ్ళా మీ భవిష్యత్తుకు నాంది, మీ భవిష్యత్తుకు భరోసా మాది. తమ్ముళ్ళు ఎంత మోసం చేస్తాడంటే ఏమీ తెలియనట్టు నంగనాచిగా మాట్లాడతాడు. ఈరోజు నేను చెప్తున్నా మేము సిద్ధమని తిరుగుతున్నారు, ముందు సిద్ధమన్నారు, పెద్ద పెద్ద హోర్డింగ్లు అన్నీ పెట్టారు, ఇప్పుడు మేము సిద్ధమన్నారు. ఒక్కొక్క మీటింగ్ 1500 బస్సులు వీళ్ళ అబ్బస్సం ఇవన్నీ. వీళ్ళ తాత జాగీరి రాష్ట్రం. మనుషులందరినీ డబ్బులు ఇచ్చి బిర్యానీ పెట్టి మద్యం పోయిపించి మత్తులో పెట్టి మీటింగ్లు